अंदर की नमस्कार मुंदुगा अंदर की विनायक चवती शुभाकांक्षलु विनायक चवती सदर्भंगा मा वाळ्ळंदरु पालतलकेलु दूस्तुन्नारंडि पालतलकेल कोसम मनं मुंदुगा वाटर मरिगिंचुकोवालंडि सगुबेम नानेसि पेट्टुकोवालि पिंडि कलिपि पेट्टुकोवालंडि मरुगुतुन्न नीळ्ळल्लो नानबेट्टुकुन्न सगुबेम वेसि उडिकिंचुकोवालि పిండేము కొద్దిగా లైట్గా టేస్ట్ కోసం సాల్ట్ కొద్దిగా బెల్లం వేసి పిండి కలుపుకుని చింతకల పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పిండిని డైరెక్ట్గా మనం చింతకల మిషన్లో పెట్టి కానీ లేదా పాలతాలికల మూకుడులో పెట్టి కానీ వత్తుకోవాలండి. మా వాళ్ళందరూ పని ఈజీగా అయిపోతుందని చెప్పి చక్రాల గిద్దలతో వత్తుతున్నారు. ఆ వెనక చూస్తే మీకు పాలతాలికల మూకుడు కూడా కనిపిస్తుంది, దాంతో పని కాదని చెప్పి చక్రాల గిద్దలు రెండు మూడు గిద్దలు వేసుకుని వాటితో వత్తేస్తున్నారు. పాలతాలికలు వత్తుతున్న ఆవిడేమో మా కజిన్ సిస్టర్ వాళ్ళ అత్తయ్య, పక్కన అందిస్తున్న ఆవిడ మా అమ్మ, ఇటు పక్కనేమో వేరే పిన్ని, వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురు కలిసి పాలతాలికలు దూస్తున్నారండి. ఇలా మొత్తం పాలతాలికలు అన్నీ వచ్చేసారండి చక్రాల గిద్దలు ఉపయోగించి. మా కజిన్ సిస్టర్ వాళ్ళ బాబుకి చిన్నప్పుడు మొక్కారండి, బాబు పుడితే వినాయకుడిని పెట్టిస్తామని చెప్పి. సో వాడికి ఇప్పుడు 7వ సంవత్సరం, 2023లో బొమ్మను పెట్టించారు. సో పూజ మీద వాళ్ళే కూర్చోవాలి కదా, ప్రసాదాలన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు, మేమందరం కలిసి చేస్తున్నాము. ఇదొకటి షూట్ చేశానండి పాలతాలికలు. చూసారండి పాలతాలికలు ఉడికాయి. మనం తాలికలు వత్తుకునేటప్పుడు కొద్దిగా పిండి మిగిల్చుకోవాలండి. పిండి మిగిల్చుకుంటే కొద్దిగా లాస్ట్లో వాటర్ కలిపేసేసి యాడ్ చేసుకోవాలి. పాలతాలికలు పలుచగా బాగోవండి, చిక్కగా ఉంటేనే బాగుంటాయి. దానికోసం లాస్ట్లో కొద్దిగా పిండి మిగిల్చుకుని వాటర్ కలిపి ఇలా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసుకుంటే పాలతాలికలు చిక్కగా తయారవుతాయి. తాలికలు మెత్తగా లేకుండా పూర్తిగా ఉడికేంతవరకు ఉడికించుకుని దించి పక్కన పెట్టుకోవాలండి. మనం తీపి కోసం కావాల్సినంత బెల్లాన్ని ముక్కలుగా కొట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలండి. కరిగించుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని డైరెక్ట్గా తాలికల్లో యాడ్ చేసేసుకోవాలి. పాలు, ఇప్పుడు పాలు తీసుకుని మరిగించుకోవాలండి. మరిగించి పెట్టుకోవాలి. పచ్చిపాలు కలపరు, ఆల్రెడీ కొన్ని పాలు యాడ్ చేశారు వాళ్ళు. పాలు యాడ్ చేసేసినాక ఇంకా ఎక్స్ట్రా ఇంకా కొన్ని పాలు యాడ్ చేస్తారండి. మనం ఎన్ని పాలైనా యాడ్ చేసుకోవచ్చు, చిక్కదనం వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. పాలు యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం యాలకుల పొడి పెట్టుకున్నామండి, ఫ్లేవర్ బాగుంటుంది కదా సువాసన. యాలకులు కొద్దిగా పంచదార వేసి మిక్సీలో ఆడించుకుంటే ఈజీగా మెత్తగా పొడి వస్తుందండి. ఇలా యాలకుల పొడి, ఇంకా డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, కొద్దిగా బాదం, జీడిపప్పు, ఈ మూడు నెయ్యిలో వేయించామండి. మనం నెయ్యితో సహా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేయించుకున్న అలా డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసాము. పూర్తిగా ఇక అవన్నీ మిక్స్ చేసుకుంటే పాలతలికలు రెడీ అండి. వినాయకుడికి చాలా ఇష్టమైన పాలతలికలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.